తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 50 రోజులు దాటింది. ఇప్పుడు ఇప్పటి వరకు కూటమి భాగస్వామ్యుల మధ్య మాత్రం సంబంధాలు సజావుగానే సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే ముఖ్యమంత్రికి కానీ ఇప్పుడు కూటమికి కానీ ఫైనాన్షియల్గా మొత్తంగా కూడా రాష్ట్రం దివాళా తీసింది. దీన్ని ఇప్పుడు కేంద్రం ఆదుకుంటే తప్ప, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఇప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్గా ఏ పనులైనా సరే ముందుకి సాగే అవకాశం లేదు. అంటే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కానీ లేకపోతే అమరావతి పోలవరం కానీ ఇట్లాంటి అంశాలన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశం లేదు. మరో పక్కన ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అప్పుడే ఆయన లా అండ్ ఆర్డర్ లేదు, రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఇట్లా ఈ రకమైన పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు అసలు ఏపీలో ఈ కూటమి రాజకీయాలు ఏంటి, కూటమి ప్రభుత్వం మనుగడ ఏంటి, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏ రకంగా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటుంది, ఇట్లాంటి అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి బీజేపీ సీనియర్ నాయకులు రామ్కోటి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. రామ్కోటి గారు నమస్కారం. సరే, ఇప్పుడు 50 రోజుల కూటమి పాలన మీద మీ ఇనిషియల్ కామెంట్ ఏం చెప్తారు? ఒకే ఒక్క విషయం అండి, నడి సముద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆసరా దొరికి దాంట్లో ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక ఓడలోకి ప్రజలందరూ సముద్రంలో మునిగిపోయే ప్రజల్ని ఓడలోకి ఎక్కించిన విధంగా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ నడుస్తుందండి కూటమి మీద. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క కృషి వల్ల రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన అందించడం కోసం ఒక యోధాను యోధుడు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. దీనికి మా యొక్క కృషి పరిపూర్ణంగా ఎప్పుడు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయండి. అదండి, ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రానికి కావాల్సింది నిధులు కావాలండి. ఇప్పుడు నిధులు కావాలి అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఇక వచ్చే అవకాశాలు కనిపించడం లేదు అనేది ఇక ఒక రకంగా అంగీకరించాలా, లేదంటే మళ్ళీ కాంగ్రెస్ వస్తే వాళ్ళు ఇస్తారనేది దాని పక్కన పెడితే, ఇప్పుడు అమరావతికి కానీ ఇప్పుడు లేదంటే ఇట్లా పోలవరానికి కానీ నిధులకు సంబంధించి అంటే మన బడ్జెట్లో ఏదో హామీలు ఇచ్చారు, 12,000 కోట్లు ఇప్పిస్తా ఉన్నారు, అది ప్రపంచ బ్యాంక్ అప్ప, లేదంటే గ్రాంట్గా ఇస్తారా, లేకపోతే మొత్తంగా కూడా అసలు 12,000 కోట్లే ఇస్తారా, మిగతా డెవల్యూషన్కి సంబంధించిన ఒక 50,000 కోట్లతో పాటు ఇది ఉంటుందా, ఇప్పుడు లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి కేంద్ర పథకాల కింద ఇస్తారా, ఇవన్నీ చాలా శేష ప్రశ్నలు అట్లాగే ఉన్నాయి. దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ కేంద్రం డైరెక్ట్గా అసలు రాష్ట్రానికి ఏమిస్తుంది, ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఏ రకంగా ఆదుకోవడానికి ఎంత అమౌంట్ ఇస్తుంది, ఏంటి అనేది మీకు ఏమైనా క్లారిటీ ఉందా? దీని మీద కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చాలా క్లారిటీగా ఒక విషయం మాట్లాడారండి. డబ్బులు కావాల్సింది పోలవరంలో ఏదైతే ఎత్తు పెంచామో ఆ ఎత్తు పెంచడానికి అయ్యేటువంటి డబ్బులు కానీ ఏవైతే ఉన్నాయో అది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది, దీనికి ఎంత ఖర్చు అయితే అంత రీహాబిలిటేషన్ ఎక్స్పెండిచరు టోటల్గా మేము చేస్తాము అనే విషయాన్ని స్పష్టంగా ఆవిడ చెప్పారు. అనంతరం ఇప్పుడు రాష్ట్రానికి ఇచ్చే 15,000 కోట్ల అప్పు గురించి కూడా, అప్పు ఎవరిస్తారు ఏమిస్తారు మనకు అనవసరం, రాష్ట్రానికి అప్పు మేము కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా మేము ఇప్పిస్తాము, ఆ అప్పు ఎవరు కడతారు అనే దాని గురించి కూడా ఆవిడ క్లారిటీ ఇచ్చారు. ఆ అప్పు సంబంధించిన విషయాలు కూడా మేము తప్పకుండా వీటిని మేము చూసుకుంటాము, మా రెస్పాన్సిబిలిటీ, రాజధాని అభివృద్ధి మా యొక్క గొప్పత, మేమే చూస్తాము. దానికి సంబంధించిన విషయాల గురించి కొత్త రాష్ట్రానికి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి అని నిర్మలా సీతారామన్ గారు చాలా వ్యక్తిగతంగా మీడియా పాయింట్లో చెప్పడం జరిగింది. దాన్ని బట్టి వాస్తవంగా ప్రతి ఒక్క మనిషి కూడా, ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క విషయం గురించి లేకపోయినా కూడా ప్రసార మాధ్యమాల ద్వారా కానీ వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బులెటిన్లో కానీ ఉన్నటువంటి విషయాల ప్రకారం రాష్ట్రానికి దరిదాపుగా 75,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ జరగడానికి ఆస్కారం ఉంది. ఇది కాకుండా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే GST వసూళ్లు వాటిలో వచ్చేటువంటి విధానం ఉందో అది తప్పకుండా వస్తుంది, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. అందువల్ల రాష్ట్రం సర్వతోభివృద్ధిగా వృద్ధి చెందడానికి ఆస్కారాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అండి. ఎందుకంటే కారణం ఏంటంటే ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి బడ్జెట్ 270,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ప్రతి ఒక్క విషయం మీద
దృష్టి సారిస్తున్నారు. ఇంతకు ముందు జరిగినటువంటి అన్యాయకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు అన్నిటి మీద దృష్టి సారించి ప్రజలకి హక్కు ఉన్న విషయాల్ని సరళీకృతం చేయటం, ప్రజలకి ఇవ్వాల్సినవన్నీ కూడా ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఆలోచన చేస్తున్నారు. ఈ 50 రోజుల కసరత్తులో ఆయన వైట్ పేపర్ ఏదైతే శ్వేతపత్రం అనేది ఒకటి తయారు చేశారో దాంట్లో 12 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఉన్నట్లు తెలిసింది. ఈ 12 లక్షల రూపాయల అప్పు అంటే మనకి వాళ్ళు చెబుతుందండి, ఇదంతా కూడా వివిధ రకాలైనటువంటి, ఇప్పుడు నేను మాట్లాడాను మీడియా పాయింట్ లో మీతో మాట్లాడుతున్నాను, మాట్లాడుతుంటే మీకు ఏమనిపిస్తుంది వాస్తవంగా ఇది ఇదే పర్ఫెక్ట్ అని మనం చెప్పుకోవడానికి కాదు, కానీ నాకు ఆంధ్ర రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారిని గెలిస్తే మాకు అప్పు ఎక్కడుందో కూడా తేలలేనటువంటి పరిస్థితిలో ఉంది రామకుంటయ్య గారు, మేము ఇంకా ఆలోచన చేస్తున్నాము దీని గురించి, ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఎలా చేయాలనే దాని గురించి కూడా మా దగ్గర ఒక ఐడియా ఉంది, దీని ప్రకారం ముందుకెళ్తున్నాం అని అన్నారు. కారణం ఏంటంటే రాష్ట్రం అన్ని రంగాల్లో కుంటుపడిపోయింది. ఆ కుంటుపట్టు అనేది ఎంత స్థాయిలో కుంటుపడిందంటే గురుగారు చాలా చాలా ఎక్కువ రంగాల్లో కుంటుపడిపోయింది. అది ప్రజలకి ఉచిత పథకాలు అందించడం వల్ల జరిగినటువంటి నష్టం వల్ల జరిగినటువంటి ఇబ్బంది కానీ వేరే విధమైనది కాదు. అందువల్ల వీటిని ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఒక గాడిలో పెట్టడానికి సరైన సమయం కావాలి, దానికి నిరంతరం కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో పాటు ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా. ఉచిత పథకాల గురించి మీరు మాట్లాడారండి, ఇంతకుముందు ప్రధాని మోడీ గారు కూడా ఏం చెప్పారంటే ఉచిత పథకాలు అనేది అంత మంచిది కాదు, మంచి సాంప్రదాయం అని కూడా చెప్పారు. కానీ మొన్న కూటమి మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే సూపర్ సిక్స్, ఇప్పుడు ఈయన చెప్పిన దానికంటే కంటే పెన్షన్ 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాము, ఇట్లా ఇంకా ఎక్కువ వాగ్దానాలు పెంచడం వల్ల ఇంకా ఇప్పుడు ప్రభుత్వానికి బర్డెన్ అయింది. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చెప్పాయంటే ఇప్పుడు ఆ సూపర్ సిక్స్లు అన్ని అమలు జరపడానికి దమ్ము లేక ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేదు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారని చెప్పేసి అటుపక్క నుంచి ఆయన సవాల్ విసురుతున్నాడు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒక విషయం ఏంటంటే ఈ తెలివిగా బీజేపీ కూడా ఏం చేసిందంటే మన ఈ మేనిఫెస్టో అనేది జనసేన టీడీపీ మేనిఫెస్టో కిందే తప్ప తన మేనిఫెస్టో కింద కాదని కొంచెం తప్పించుకుంది. అంటే ఈ బహుశా ఈ మీరు చెప్పిన మాటలన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మరి ఈ మేనిఫెస్టోని ఇప్పుడు బీజేపీ ఓన్ చేసుకుని సూపర్ సిక్స్ కి వీటికి కావాల్సిన డబ్బులు అరేంజ్ చేసి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేదానికి హెల్ప్ చేస్తా, లేదంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇవన్నీ మేము ముందే వద్దన్నాము, మేము అందుకనే దానికి డిసోసియేట్ అయ్యాము దానికి అని చెప్పేసి చెప్తారా? ఏమండి, చాలా చాలా క్లియర్ అయిన చక్కటి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఏంటంటే మనం ఒక పడవలో కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఆ పడవలో కలిసి ఉన్నటువంటి అందరికీ కూడా దాని యొక్క సాంద్రత వర్తిస్తుంది, ఎందుకంటే పడవ మునిగిపోయేటప్పుడు అందరూ కలిసి మునిగిపోతారు, పడవ సమంగా తీరానికి చేరాలి అంటే అందరి యొక్క కృషి కావాలి. మా యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కలిసి మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు సొంత మేనిఫెస్టో లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే సూపర్ సిక్స్ మేనిఫెస్టో పెట్టారో ఆ మేనిఫెస్టోని కూడా మేము కూడా ఎన్నికల్లో చెప్పాం, గెలిచిన మా 8 మంది ఎమ్మెల్యేలు కూడా దాన్ని అతిక్రమించడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సూపర్ సిక్స్ని యాక్సెప్ట్ చేస్తాం? సూపర్ సిక్స్లో ఏం చేశారంటే ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ 2500 వచ్చేటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ పెన్షన్ పథకం ఉందో దాన్ని 4000 రూపాయలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన సందర్భంలో 3000 రూపాయలు వచ్చే పెన్షన్ 4000 చేశారు. అదే కొంతమందికి ఎవరైతే వికలాంగులు వారి పెన్షన్ పెంచారు, బదిరులు అదే విధంగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పెన్షన్స్ పెంచడం జరిగింది. ఈ పథకాలన్నీ కూడా ఎందుకోసం చేస్తున్నారంటే ప్రజల యొక్క ఆలోచన సరళి ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్ దృక్పథంలోకి వెళ్ళటం కోసం సూపర్ సిక్స్ పథకాలు తీసుకున్నారు. విద్య వైద్యం ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యం విషయంలో విద్య విషయంలో కంపల్సరీ రాష్ట్ర గవర్నమెంట్కి ఒక అవగాహన కలిగి ఉండాలి, దాన్ని పరిపూర్ణంగా కలిగి ఉన్నటువంటి విద్యా మంత్రి లోకేష్ గారు మనకు ఉన్నారు. లోకేష్ గారు చాలా అద్భుతమైనటువంటి పరిపాలనలో ఇవాళ ఆయన యొక్క యువశక్తిని మొత్తాన్ని వాడి పవన్ కళ్యాణ్ అనే సోదరుని పట్టుకుని ఆయనతో పాటు ప్రయాణం చేసి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి ప్రధానంగా అయ్యారు. వాళ్ళు ఏం చేశారంటే పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే గ్రామ గ్రామంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సేవలు వస్తాయి. అదేవిధంగా విద్య విషయంలో ప్రాపర్గా చూస్తే అనే విషయాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటంటే రాష్ట్రంలో అభివృద్ధి బాట పట్టేటువంటి ఇండస్ట్రీస్ని తీసుకురావటం,
రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన విధానాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి మీద ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని కనుక అంటే ఆయన ఆయన ఇప్పుడు అభివృద్ధి వైపు ఆయన అభివృద్ధి వైపు నడవాలి అంటే ఇప్పుడు మీరు సూపర్ సిక్స్ కి వీటికి కావాల్సిన అదనంగా సహాయం అందించాలి. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మొన్న ఇప్పుడు అదేదో బీహారు ఏపీ బడ్జెట్ అన్నారు 12,000 కోట్లు ఇస్తేనే అదనంగా డబ్బులు ఇస్తే తప్ప ఇప్పుడు బండి నడవలేని పరిస్థితి. దానికి ఇప్పుడు మరి అంటే ఎక్కువ మాటలు కనపడుతున్నాయి తప్ప ఇవన్నీ కనపడుతున్నాయి తప్ప నిధులు ఏమీ అక్కడి నుంచి రావట్లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు కూడా అసహాయ స్థితిలోనే ఉన్నారు. ఇందాక కూడా మీరు చెప్పారు ఆర్థిక మంత్రిని కలిసినప్పుడు కూడా అన్ని అప్పులే కనపడుతున్నాయి, అప్పులు ఎక్కడ అనేది అదొకటి ప్రాబ్లం. అయితే ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ రకంగా వస్తాయి అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా ఉంది. దానికి ఇప్పుడు కేంద్రం నుంచి ఏ రకంగా వచ్చే అవకాశం ఉంది, దాని మీద మీరు స్పష్టత ఇవ్వండి. మనం దీని గురించి కొద్దిగా వెనక్కి వెళ్ళబోయే ముందు మనకి క్రితంలో కొన్ని దేశాలు కొన్ని బాంబు ట్యాక్ నాగసాకి హీరోషీమా రెండు కనుక మనం చూస్తే ఏ విధంగా అయితే పరిపూర్ణంగా అక్కడ వినాశనం జరిగిందో అలాంటి వినాశనం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం గుండె మీద చేసుకుని నిద్రపోవచ్చు అనే ఫీలింగ్ ని ప్రజల్లో కలిగించి ఫస్ట్ అక్కడి నుంచి పథకాలు అమలు చేసే విధానం కోసం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తప్పకుండా అన్ని విషయాల్లో గుర్తి సాధించడానికి ఆస్కారం ఉంది. మన దేశానికి భారతదేశం యొక్క బడ్జెట్ కనుక మనం కనుక పరిగణలో తీసుకుంటే 56 కోట్లతో 1950లో స్టార్ట్ అయిన బడ్జెట్ ఇవాళ కనుక మన బడ్జెట్ చూస్తే 48 లక్షల కోట్ల రూపాయలు వెళ్ళింది. ఆంధ్ర రాష్ట్రం బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారు 2004లో వదిలేసేటప్పటికి కనుక ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలు కలిపి 26 వేల కోట్ల బడ్జెట్ ఉండేది. ఇవాళ ఒక్కొక్క ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయిపోయిన తర్వాత 270 వేల కోట్లు ఉంది. అలాగే ప్రజలు కూడా సహకరించి అభివృద్ధి పదంలో ప్రజలు కూడా ముందుకొచ్చి ఈ రాష్ట్రం నాది, ఈ అభివృద్ధి పదంలో నేను ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో నేను కూడా ఒక పౌరుణ్ణి, ఈ రాష్ట్ర అభివృద్ధి నా బాధ్యత అని ప్రతి వాళ్ళు కనుక తీసుకుంటే తప్పకుండా మనం అనుకున్నటువంటి ప్రజలకి కావాల్సిన వాళ్ళకి సూపర్ సిక్స్ పథకాలు అందించవచ్చు. అదే విధంగా రాష్ట్రాన్ని సర్వతోభివృద్ధిగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. స్పెసిఫిక్ గా నేను అడిగిన ప్రశ్నకి ఈ సూపర్ సిక్స్ వీటికి అదనంగా కేంద్రం నుంచి ఎలా వస్తాయి అనేది మీరు చెప్పట్లేదు సార్. మీరు కాదండి, కేంద్రం మీరు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం రాష్ట్రం వేరు కాదు. మనం ఇచ్చినటువంటి ఏదైతే ఫండ్స్ ఇక్కడ నుంచి మనం ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో కేంద్రం ఇప్పుడు మనకి ఎడంచేతిలో నుంచి కుడి చేతిలోకి మార్చుకోవడం లాంటిది, ఇది వేరే ఉద్దేశం ఏం కాదు. కానీ ఏంటంటే కేంద్రం ఎప్పుడు సహాయం చేస్తుందంటే ఇలా ఇబ్బంది పడినటువంటి రాష్ట్రానికి ఏ విధంగా తన యొక్క వంతు సహాయం చేయగలదో ఇప్పుడు పోలవరం విషయం ఉంది. పోలవరం కనుక చేస్తే ఏమవుతుందంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా నీరు, ప్రతి చేతికి నీరు, ప్రతి చేయికి పని అనే కార్యక్రమం ఏర్పాటవుతుంది. దీనివల్ల రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. అదే విధంగా మిగతా విషయాల్లో కూడా వైద్యం విషయంలో ఇప్పుడు మనకి మంగళగిరిలోనే ఉంది, 1680 కోట్ల రూపాయలు పెట్టి కిందటి గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారి కృషితో 183 ఎకరాల్లో మనం ఎయిమ్స్ స్టార్ట్ చేసాం. ఇవాళ సర్వతోభివృద్ధి జరిగి బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి వైద్యశాలను ఏర్పాటు చేయడంలో, ఇలాంటి ఆరోగ్య విషయాల్లో, ప్రజల యొక్క ఖర్చు తగ్గించడంలో, రవాణా విషయాల్లో, వీటన్నిటిలో కూడా ఇంకొక చేతి దగ్గర నుంచి అలా మనకేంటంటే మన ఇంట్లో అన్నం ఉంటుంది, కూర ఉంటుంది, పప్పు ఉంటుంది, కానీ వాటిలో ఉప్పు లేదనుకోండి, తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మన కేంద్రం నుంచి ఆ సహాయం అందిస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే రుచికరమైనటువంటి, అద్భుతమైనటువంటి, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పథకాలు చేయటానికి కేంద్రం ముందుంటుంది. తప్పకుండా నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు ఉండగా ఇవాళ రాష్ట్రం అన్ని విధానాలు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. నేను మిమ్మల్ని చాలా క్లియర్ ఒక విషయం చెబుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా సరే తప్పకుండా కేంద్రం వారి యొక్క సహాయ సహకారాలు అందించడానికి ముందుందనే విషయాన్ని మరోసారి మీకు విన్నవించుకుంటాను సార్. సరే సార్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ గురించి మీరు మాట్లాడారండి. ఆరోగ్యశ్రీకి విపరీతమైన బకాయిలు ఉన్నాయి, ఆసుపత్రులు పేద పేషెంట్లు ఎవరిని కూడా చూడట్లేదు. అందుకనే ఇప్పుడు దీనికి బదులుగా ఇప్పుడు కేంద్ర పథకం ఉందని చెప్పేసి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు అనేది కూడా ఒకటి ఈ మధ్యలో వివాదం అయిందండి. ఇందుకే ఇప్పుడు ఆరోగ్యశ్రీకి, ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు అందించి మళ్ళీ దాన్ని పట్టాలకు ఎక్కించే పరిస్థితి జరుగుతుందా, లేదంటే ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చి ఆ పథకాన్ని దీన్ని సబ్స్టిట్యూట్ చేసే అవకాశం వస్తుందా అనేది, దాని మీద స్పష్టత లేదు. దాని మీద మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంది? చాలా చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రజలకి ఆరోగ్యం చాలా ముఖ్యం,
ఆరోగ్యశ్రీలో ఇక్కడ యాక్చువల్గా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్లో మన రాష్ట్ర బడ్జెట్లో ఆరోగ్యం కోసం కొంత బడ్జెట్ ఇచ్చారు. ఇంతకుముందు వ్యవస్థలో ప్రాబ్లమేటిక్ విషయాలు ఏంటంటే ఏ బడ్జెట్లో దేనికి ఇచ్చారు, రోడ్లకు ఇచ్చిన బడ్జెట్ రోడ్లకు వాడలా, ఆరోగ్యానికి ఇచ్చిన బడ్జెట్ ఆరోగ్యానికి వాడలా, విద్యకి అదే విధంగా వ్యవసాయానికి ఇచ్చిన బడ్జెట్ వ్యవసాయానికి వాడలా, ఎక్కడ కూడా ఏ బడ్జెట్లు దేనికి వాడలేదు. ఒకటే ఒక బడ్జెట్ బటన్ నొక్కుడు బడ్జెట్కే వాడు వాడారు. అందువల్ల ఏమైందంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏంటంటే ఈ డాక్టర్స్కి ఈ నర్సింగ్ హోమ్స్ వాళ్ళందరినీ కూడా పిలిచి మొన్న ఈ మధ్య పిలిచి చెప్పారు వాళ్ళు, అయ్యా మీరు కంగారు పడకండి, మాకు కొద్దిగా సమయం ఇవ్వండి, ఇంతకాలం మీరు 5 సంవత్సరాలుగా ఇబ్బందికరమైన పరిపాలన చూశారు, రాబోయే రోజుల్లో తప్పకుండా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేద్దాం, మీకు రావాల్సిన బకాయిలన్నింటినీ స్లోగా మేము పే చేసుకుంటూ వస్తాం అని చెప్పేసి చెప్పారు. ఇది గాడిన పట్టడానికి మీకు వ్యవస్థని 5 సంవత్సరాలు చిన్నా భిన్నం చేసేసిన తర్వాత ఇది వ్యవస్థ గాడిలో పట్టడానికి మినిమం 6 నెలల నుంచి 9 నెలల కాలం పడుతుంది. అందుకనే ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాన్ని అపరిపక్వత అయినటువంటి ఆలోచన విధానంతో మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల ఎప్పుడు కూడా ప్రజలు ఏంటంటే ఏదో వస్తుంది. ఇప్పుడు కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ విషయం అండి, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి మనం చక్కటి ఫలాలు అందించాలి. అది ఆ ఫలాలు ఎలాంటివి అంటే వాళ్ళకి చేయూతనిచ్చే ఫలాలు అందించాలి. కానీ ప్రజలకి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం వాళ్ళకి భ్రాంతిని కలిగించకూడదు. అలాంటి భ్రాంతిని కలిగించేదే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దానికి వినూత్నంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారిని పరిపూర్ణంగా లైన్లోకి తీసుకుని ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు చక్కగా ఉన్నాయి, చాలా మంచి జరుగుతుంది, రాష్ట్రానికి అభివృద్ధి గ్యారంటీగా వస్తుంది. మీరు ఆశించినటువంటి ఏదైతే చాలా మంది కూర్చుని ఆశించినటువంటి విధానం ఉందో అది తప్పకుండా అమలు జరుగుతుందనే ధైర్యం, ఆలోచన, ఆశ అని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరులకి ఉన్నాయి, దాంతోపాటు నాకు కూడా ఉన్నాయండి. సార్, ఇప్పుడు మీరు మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన సంబోధించారు, అదే ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా రాష్ట్రానికి మారింది అనేది విమర్శలు వస్తున్నాయండి. ఇప్పటికి కూడా బీజేపీ కానీ లేదంటే కేంద్రంలో ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు, హోంమంత్రి గారు కానీ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా ఇంకా మిత్రుడిగా భావిస్తున్నారు. వీళ్ళు కూడా మనం మేము ఎన్డీఏలో చేరతాము, మాకు 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి, 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మేము అన్నిటికీ మీకు మద్దతు ఇస్తాము, మొన్న స్పీకర్ ఎన్నికలో కూడా మద్దతు ఇచ్చారు. అంటే ఒక ప్యారలల్గా సమాంతరంగా ఇప్పుడు ఇట్లా జగన్మోహన్ రెడ్డి తోటి ఇట్లా కూడా సంబంధాలు కొనసాగుతున్నాయి అంటారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ మిత్రుడుగానే ప్రచన్న మిత్రుడుగా కొనసాగుతున్నాడు అంటారు. ఇది చాలా బాగా క్లారిటీ చెప్పాల్సిన అవసరం ఉందండి. ఏంటంటే ఇదేంటంటే మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమైనా ఆస్తి కథలు ఉన్నాయా, రాష్ట్రంలో ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పార్ట్నరా, ఆయన ఒక్కడే వ్యక్తిగతంగా సంపాదించుకున్నాడు, దాని మీదే ప్రజలందరూ బాధపడుతున్నారు తప్పితే యాక్చువల్గా ఏంటంటే ఎవరికి పర్మనెంట్ గా మిత్రులు, ఎవరికి పెర్మనెంట్ గా శత్రువులు లేరు. ఆయన రాష్ట్రాన్ని బాగు చేస్తాను అని వచ్చి చెప్పి వినాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయనంత మాత్రాన ఆయనే మాకు శత్రువు కాదు. కారణం ఏంటంటే ఒక మంచి కార్యక్రమం మీకు చాలా బాగుందని చెప్పి అందరం కలిసి కారు ఎక్కామండి, ఆ కారును తీసుకెళ్లి మనం తీసుకెళ్లి డాష్ చేస్తే కనుక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అందరం పడతాం. అదే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు ఎక్కినటువంటి మన అందరం కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రైన్ ఎక్కిస్తే ఆ ట్రైన్ మొత్తాన్ని తీసుకెళ్లి యాక్సిడెంట్ లో మనందరినీ కాళ్ళు చేతులు ఎరగొట్టేశారు. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్లో బాగున్నటువంటి పథకాలకి మేము సపోర్ట్ చేస్తాము అంటే తప్పకుండా చెయ్యాలి. రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ఏ పొలిటీషియన్ అయినా, ఏ రాజ్యసభ సభ్యుడైనా కూడా, ఏ పెద్దల సభ సభ్యుడైనా, ఏ చిన్న ఏ మన పార్లమెంట్ సభ్యుడైనా కూడా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే తప్పకుండా నువ్వు సేవ చేయాలి, సపోర్ట్ చేయాలి. సపరేట్ గా ఉంటాం, మాది సపరేట్, మేము వేరుగా ఉంటాం అనే ఆలోచన చేశారనుకోండి, ఇంతవరకు ఇంతకు ముందు చేసిన అన్యాయానికి ఇంకా ఎక్కువ అన్యాయం చేసినట్టు అవుతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి మీ రాజకీయ ప్రత్యర్థా కాదా అనేది ఇప్పుడు స్పష్టత రావట్లేదండి, అందరూ కూడా దేశవ్యాప్తం కన్ఫ్యూజన్. చాలా క్లారిటీగా కొన్ని 100 సార్లు చెప్పారు మోడీ గారు లాంటి ఒక దేశాది నేత. ఒకసారి చెప్పారు ఏమన్నారంటే ఈ రాష్ట్రాన్ని పరిపూర్ణంగా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పారు. అమిత్ షా గారు వచ్చి చెప్పారు. ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత నాలాంటి చిన్న నాయకులు చెప్పడం చాలా సామాన్యమైన విషయం. కారణం ఏంటంటే మేము దరిదాపుగా 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నా కూడా ఎవరైతే మాకు ఆ నాయకులుగా ఉంటారో వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది తప్పకుండా. వాళ్ళు ఏం చెప్పారు, మా ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి అన్నారు.
అక్కడెక్కడో లైట్ వెళ్ళకపోతే ఇదిగో మోడీ గారికి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి ఫ్రెండ్షిప్ అంటారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి జైల్లో అయిపోతే చూసారా వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి వాళ్ళు వేయలేదంటారు. ఇవన్నీ తప్పు అండి. కారణం ఏంటంటే చట్టం దాని పని చేసుకెళ్తుంది. పివి నరసింహరావు గారు చాలా క్లియర్ గా చెప్పారు, చట్టం దాని పని అది చేసుకెళ్తుంది. ఆ చేసుకెళ్లే సందర్భంలో దానికి కావాల్సిన వ్యవహారాన్ని మనం ఇవ్వాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి మీద కష్టపూరితంగా ఇవాళ రాత్రికి ఓ బాంబు బ్లాస్ట్ చేసి అయిపోయింది మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళు మా చేతులు దుడుకున్నాం అనే విధానంగా చేస్తే కనుక తప్పు. ఎందుకంటే ఆయన చేసినటువంటి తప్పు నిర్ణయంగా తప్పకుండా తప్పు ఉంటే కనుక దాన్ని శిక్షించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మంచి పనులు ఉన్నాయనుకోండి, మంచిగా చేశాడని చెప్పడానికి ఆస్కారం ఉంది. అంతేకాని జగన్మోహన్ రెడ్డి మాకు శత్రువు కాదు, అదేవిధంగా మిత్రుడు కాదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి, వైఎస్ఆర్సిపి పార్టీ రాజకీయ ప్రత్యర్థి. ఇవాళ మా మిత్రుద్వయంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి తప్పకుండా మేమంతా వారితో కలిసి ప్రయాణం చేస్తామని మరోసారి మీకు విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు దాంట్లో మనీ లాండరింగ్ ఎలిమెంట్ కూడా ఉంది. చాలా వరకు క్యాష్ పేమెంట్స్ తీసుకున్నారు, ఆ మనీ అంతా ఎక్కడికి పోయిందో తెలియదు. అట్లాగే ఇసుక కుంభకోణంలో కూడా కొంత క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరగటం ఇష్టం వచ్చినట్టు జరిగినాయి. వీటి మీద ముఖ్యంగా లిక్కర్కు సంబంధించిన ఇది ఈడీ విచారణకి వీళ్ళు సిఐడి వాళ్ళు వీళ్ళు చెప్పటం కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు దాని మీద ఈడీ విచారణకు దాన్ని పంపడానికి వెనుక కొంత ఎవరో బీజేపీ లీడర్ ఉన్నారనేది ఒక ఆరోపణలు వస్తుంది. సరే దాన్ని పక్కన పెడితే ఇట్లాంటి విషయాల్లో కొంత ఈయన ఇప్పుడు మీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన పట్ల కొంత మెత్తగ్గా ఉండటం వల్ల ఇట్లా ఈ కేసులు ముందుకు పోవట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా, అంటే మీ కూటమి ప్రభుత్వం కూడా దాన్ని ఇమీడియట్ గా కేంద్రానికి తీసుకెళ్ళటానికి, కేంద్ర దృష్టికి ఈడీ విచారణకు తీసుకెళ్ళటానికి కూడా వెనకాడుతుంది అనేది కొన్ని విమర్శలు ఉన్నాయండి. దాని మీద ఏం చెప్తారు? ఏమండి, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజలందరిలో ఒక చాలా చాలా తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విచ్ఛిన్నకరమైన విధానాలు ఏంటంటే, ఒకటి ఇసుక, రెండు మద్యం, అదేవిధంగా మిగతా విషయాలన్నింటిలో కూడా చాలా చాలా ఘోరాతిఘోరంగా దీన్ని రాష్ట్రాన్ని దోచేశారు. ఆ దోచేసిన దానికి వాస్తవంగా ఏంటంటే లిక్కర్లో కంపల్సరీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కారణం ఏంటంటే వాళ్ళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి పరిపూర్ణంగా సపోర్ట్ చేసి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి పనిచేస్తున్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక విషయం చెప్పారు. 40 రూపాయలకి తయారయ్యేటువంటి చీప్ లిక్కరు 180 రూపాయలకి అమ్మడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఆ రోజులో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. అదే 180 రూపాయలని అంతకుముందు షాపుల్లో కొంతమంది ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా అమ్మేవాళ్ళు. అప్పుడు రాష్ట్రానికి వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అది. అలా కాకుండా లిక్కర్ను కూడా 5 సంవత్సరాల పాటు మాకు ఇంత ఇన్కమ్ వస్తుందని చెప్పేసి దాన్ని కూడా తనఖా పెట్టినటువంటి గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారిదే ఉంది. కారణం ఏంటంటే నా యొక్క ఎజెండాలో నేను ఎట్టి పరిస్థితుల్లో లిక్కర్ని బ్యాన్ చేస్తాను, 5 అయిన తర్వాత మీ దగ్గర ఓట్లాడతానికి వస్తా అన్నారు. అందుకే కావాలి పాపం నోరు పెరగలేదు. జనాలందరూ కూడా వారి యొక్క ఆలోచనని పరిపూర్ణంగా స్పష్టంగా 57% కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. అందువల్ల దీన్ని పరిపూర్ణంగా మనం కనుక పరిగణలో తీసుకుంటే కనుక ఇది 100% జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి లిక్కర్ పరిపాలన చాలా దుర్మార్గం అయింది. దీనికి వెనకాల బీజేపీ నాయకులు ఎవరూ లేరు. ఇది కొంతమంది మీడియాలో కావాలని తీసుకొచ్చినటువంటి ఒక దుర్మార్గమైన విధానం. కారణం ఏంటంటే బీజేపీ నాయకులు ఎవరు కూడా ఇలాంటి విధానాన్ని సమర్థించరు. ఈ సమర్థించే విధానాన్ని మేము కూడా పరిపూర్ణంగా దాన్ని ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే మీరు చెప్పినటువంటి ఆ బీజేపీ అగ్రనాయకులు ఎవరు, రాష్ట్రానికి సంబంధించిన అగ్రనాయకులు ఎవరో ఆయన చాలా క్లియర్ గా ఒక చిన్న లెటర్ హెడ్ లో ఆయన ఇచ్చారు. నా మీద ఇలాంటి దుష్ప్రచారం చేయొద్దు, మీకు కావలసినటువంటి ఎంక్వైరీ మీరు చేసుకోండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఆ నాయకులు చెప్పారు. ఆయనకి మనకి నిప్పుకు చెదబట్టినట్టే, ఆయన గనక మన గనక మాట్లాడితే నిప్పుకు చెదబట్టినట్టే. అందువల్ల అలాంటి నాయకుడు కాదు ఆయన. మోడీ గారితో అదేవిధంగా అమిత్ షా గారితో ఉన్నటువంటి ఆయన ఉన్న ఎక్విప్మెంట్స్ పాడు చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఆయన్ని భ్రష్టు పట్టించడానికి చేసినటువంటి విధానం, దానికి ఆయన భయపట్టలేదు. కారణం ఏంటంటే డబ్బు తీసుకొని వాళ్ళు, ఇప్పుడు నేను మీతో మీడియాలో మాట్లాడుతున్నాను, మీరు నాకు 10,000 రూపాయలు ఇస్తే నేను మీ మీడియాలో మాట్లాడతానంటే నేను మీతో చెబితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, అదే విధంగా ఆయన మీద కూడా ఇలాంటి అభాండం వేయటం చాలా బాధాకరంగా ఉంటుంది. అందువల్ల వీటిని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం అంటే ఇన్ ద సెన్స్ ఏదో వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పి చేయటం, ఇలాంటి వాటికి ఎక్కడా కూడా చేయటం అనేది ఉండదు. ఈ దేశంలో ఇంత 145 కోట్ల మంది యొక్క సౌభ్రాతృత్వం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఇలాంటి
ఇబ్బందికరమైన పరిస్థితి ఎప్పటికీ రాదనే విషయాన్ని పరిపూర్ణంగా నేను నమ్మకంగా పార్టీలో పనిచేసిన నా యొక్క అనుభవంతో 30 సంవత్సరాల అనుభవంతో ప్రజలకు వెల్లడించుకుంటున్నాను. అంటే ఏపీ బీజేపీలో చాలా కాలంగా ఒక విమర్శ ఉందండి, ఒక వర్గం ఏపీ బీజేపీలో ఒక వర్గం జగన్ తోటి ఒక ఫ్రెండ్షిప్ అనేది బ్యాక్డోర్ ఫ్రెండ్షిప్ అనేది చేస్తుంది అనేది ఒక విమర్శ చాలా కాలంగా వచ్చింది. గతంలో ఉన్న అధ్యక్షుడి మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి, సరే అది అయిపోయింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న మంత్రి ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఒక రకంగా, ఇప్పుడు అక్కడ ఉన్న మాజీ రాజ్యసభ సభ్యుడు ఆయన ఒక రకంగా, ఆయన ఢిల్లీలో ఏదో జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేస్తున్నారని ఇట్లాంటి విమర్శలు వస్తున్నాయి. అంటే చాలా క్రమశిక్షణ ఉన్న బీజేపీ పార్టీలో ఎందుకు ఇట్లా రెండు గొంతువులు వినపడుతున్నాయి, ఇట్లా మధ్యలో కూడా ఈ రకమైన పార్టీలో కూడా డిసిప్లిన్ లేకుండా ఈ రకంగా ఎందుకు రెండు రకాల గొంతులు వినపడుతున్నాయి, దాని మీద విమర్శలు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? రాష్ట్రంలో ఉన్నటువంటి మా మంత్రి గారు సత్శీలత కలిగినటువంటి నాయకుడు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన యొక్క విధానాన్ని మేము పరిపూర్ణంగా సమర్థిస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి మా మాజీ రాజ్యసభ సభ్యులు కూడా చాలా ఉత్తముడైనటువంటి వ్యక్తి, వారి గురించి చాలా క్లియర్ గా ఒక విషయం చెప్పాలి. ఇంతకు ముందు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి, ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ పోట్లాడుకున్నారండి, భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ జరిగింది అనుకోండి, ఆ నిమిషానికి ఈ భార్య నా పొద్దు అని చెప్పి 4 గంటల పాటు రోడ్డు మీదకి వెళ్ళాడు అనుకోండి, అయినంత మాత్రం వారి యొక్క బంధం విడిపోతుందా? రాజ్యసభలో ఇంతకు ముందు వారు సపోర్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, ఆయన విప్పుగా ఉన్నారు, ఆ సందర్భంలో రాజ్యసభలో ఆయన కొన్ని విషయాన్ని ప్రస్తావించినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటారు. వాళ్ళకేమో నేను ఇందాక చెప్పాను, పర్మనెంట్ శత్రుత్వం పర్మనెంట్ మిత్రత్వం లేదు. అదే విధంగా ఆయన అక్కడ ఉన్నప్పుడు ఏదో విషయంలో మాట్లాడారేమో గానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని విమర్శించడానికి ఆస్కారం లేదు. ఆయన చాలా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. నాకు తెలిసినంతలో మా నాయకులు అందరూ కూడా సిన్సియర్ గా పనిచేస్తున్నారు. ఏదో ఇప్పుడు ఎలక్షన్ సపోర్ట్ ఉందనుకోండి, ఎవరన్నా ఏమండి ఒక 10 రూపాయలు ఇవ్వండి, లేకపోతే 100 రూపాయలు ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి. ఇప్పుడు మాజీ శ్రీ వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పారు, ఆయన ఎలక్షన్స్ కోసం 1980 ప్రాంతాల్లో ఎలక్షన్లు నడుచున్న సందర్భంలో అందరినీ జోలు అడిగితే 67,000 రూపాయలు వచ్చినాయండి, ఈ 67,000 రూపాయలు నేను ఎలక్షన్లో 28-30,000 రూపాయలు ఖర్చు పెట్టాను, బ్యాలెన్స్ డబ్బులు ఏం చేయాలని ప్రజలను అడిగితే ఆ 30,000 పెట్టి కారు కొనుక్కోమన్నారు, అప్పుడే కారు కొనుక్కున్నారండి అని చెప్పి చెప్పాడు. అందువల్ల ఏంటంటే ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం చాలా బాధాకరం. దీన్ని భారతీయ జనతా పార్టీ పరిపూర్ణంగా ఖండిస్తుంది. ఇలాంటి విషయాల మీద తప్పకుండా మా యొక్క దీన్ని మేము ముందుకు తీసుకొస్తామని మేము అందరూ చెప్తున్నాం. ఇది రాజకీయాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, ఒక వ్యక్తి మాట్లాడే దాంట్లో అందరూ కూడా క్యాపబుల్ గా కలిగే వాళ్ళు ఉండరు, కెపాసిటీతో క్యాపబిలిటీతో మాట్లాడే వాళ్ళు ఉండరు, కొంతమంది పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా సత్యకుమార్ గారు ఉన్నారు, నిరంతరం దరిదాపుగా రోజు 15 గంటలు పనిచేసేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి మంత్రి, ఆయన చాలా క్యాపబుల్ పర్సన్. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని అట్లాంటి వాళ్ళని మనం విమర్శించడం అనేది సరైన పద్ధతి కాదని మరోసారి మీకు విన్నవించుకుంటూ, నా కూటమి ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఇవాళ అరెస్ట్ అవుతాడు, రేపు అరెస్ట్ అవుతాడు అనేది ఒకటి వస్తుందండి. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ధైర్యం చేసి ఇప్పుడు ఈ గొడవలని పెట్టుకోవటం ఎందుకు, మనం కూడా ఈ విచారణలు ఇవన్నీ మనం మాట్లాడితే ఇప్పుడు పెట్టుబడులు వెనకపోతాయి అంటున్నారు. అట్లా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నా ఈ పెట్టుబడులు ఇవన్నీ లా అండ్ ఆర్డర్ సమస్యలు ఇవన్నీ వస్తాయా, లేదంటే ఆయన్ని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందా, దాని గురించి ఆయన వెనకాడుతున్నారంటారా? ఏమీ లేదండి, బీహార్ లో గనక మీరు గనక అబ్జర్వ్ చేస్తే మన గడ్డి స్కామ్ లో లల్లూ ప్రసాద్ యాదవ్ గారిని దరిదాపుగా ఆయన మీద సిబిఐ కేసు పెట్టింది, అది తేలటానికి 17 సంవత్సరాలు పట్టింది. జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టింది మేమా అండి? భారతీయ జనతా పార్టీ పెట్టిందా? ఆయన యొక్క తండ్రి గారు ఎక్కడైతే పనిచేశారో దాంట్లో ఉన్న తూర్పు మన జయప్రకాష్ రెడ్డి గారు కానీ, లేకపోతే వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన మీద బొత్స సత్యనారాయణ గారు అందరూ కలిసి ఆయన మీద కంప్లైంట్ చేశారు, ఆయన మీద కంప్లైంట్ యాక్సెప్ట్ చేసి ఆయన్ని దరిదాపుగా 15 నెలల పాటు జైల్లో ఉంచారు. ఈ విషయం అందరికి తెలిసినటువంటి విషయమే. అలాంటి సందర్భంలో ఆయన్ని జైల్లో పెట్టిన తర్వాత బ్యాలెన్స్ ఇంకా జరగాలి. అప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఇవాళ రావటానికి అవుతుంది, రావటానికి కుదరదు అనే విధానాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం నాడు కంపల్సరీ వెళ్ళాలి. అప్పుడు ఏంటంటే తను ఎవరైతే ముత్తాయి కోర్టులోకి వచ్చే అక్కడ నుంచున్నారో బోన్లో నుంచున్నప్పుడు తప్పకుండా దాని మీద జడ్జిమెంట్ చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఈ జడ్జిమెంట్ తప్పకుండా ఏ రోజైనా సరే ఏ నిమిషమైనా జగన్మోహన్ రెడ్డి గనక ఆయన గనక అరెస్ట్ చేస్తే అది మోడీ గారు చేయించినట్టు కాదు, ఎవరు చేయించినట్టు కాదు, సిబిఐ ఈడీ వాళ్ళు చేసినటువంటి విధానం. ఇది ఎప్పుడో ఇచ్చినటువంటి కేసు,
సోనియా గాంధీ గారు వాళ్ళందరూ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీదే జగన్మోహన్ రెడ్డి కేసు ఇంకా ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది, దానివల్ల జరుగుతుంది. ఇక రాష్ట్రంలో ఆయన చేసినటువంటి విధ్వంసకాండకి ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాల, అవి నమోదు అవ్వటం మొదలెట్టిన తర్వాత ఆయన ఇంకా ఎన్ని సంవత్సరాలు జైలుకి వెళ్ళాలి, ఆయన కుటుంబం తీసుకున్నటువంటి ఆస్తులన్నీ ఎంత ఉన్నాయి, ఆయనకి యాక్చువల్గా కట్టుకున్న ప్యాలెస్లో డబ్బులన్నీ ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి అనుకోండి, ఇంకొక 30-40 సంవత్సరాలు కూడా జైలు పట్టడానికి ఆస్కారం ఉండడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రజల డబ్బు కొట్టేసేటువంటి వాడు రాజకీయాల్లో పనికిరాడండి. ప్రజల యొక్క ఆస్తి ఎప్పుడైతే ఏదైతే ఉందో దాన్ని ఇండిపెండెంట్ గా తీసుకుంటే, మనం ప్రకాశం పంతులు గారిని చూడాలి, దామోదర్ సంజీవ్ గారిని చూడాలి, మోడీ గారిని చూడాలి, వాజ్పేయి గారిని చూడాలి, ఇలాంటి వాళ్ళని చూడాలండి. ఇది ఎక్కడండి నాకు అర్థం కాదు. ఇక్కడ కోటాను కోట్ల రూపాయలు తీసేసి బెంజ్ కార్లు, రోల్స్ రాయిస్ కార్లు ఎవరు సొమ్మండి కనుక, నీకేం సొంత వ్యాపారాలు ఉన్నాయి? నువ్వేదో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ రన్ చేస్తే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ రన్ చేసే వాళ్ళకి నీ సొంత ఫ్లైట్ లో ఇండిపెండెంట్ గా ఫ్లైట్ లో నువ్వు వెళ్ళటం అనేది ఎంత దుర్మార్గమైన విషయం. ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కోటాను కోట్లు ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొట్టినటువంటి గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పక శిక్ష పట్టడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకుని కనుక నిజంగా భారత శిక్షాస్మృతి ప్రకారం లెక్క చూస్తే కనుక కొన్ని కోటాను కోట్ల రూపాయలు ఆయనకి శిక్షపడే కొన్ని సంవత్సరాలు శిక్షపడే అవసరం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ చాలా మంది 40% మంది జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు అని అంటే దానంత దుర్మార్గం ఇంకోటి లేదండి. కారణం ఏంటంటే మీ డబ్బు కొట్టేస్తూ మీకే పప్పు బెల్లాలు లాంటివి ఏవో చిన్న చిన్న ఇస్తున్నారంటే దాన్ని సంతోషపడుతుంది. రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి వాటిని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. అంతేగాని భారతీయ జనతా పార్టీ మాట్లాడినా, టీడీపీ మాట్లాడినా, జనసేన మాట్లాడినా రాష్ట్ర ప్రజల కోసం, అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు. ఇటీవల కాలంలో బీజేపీని బెదిరించడం కోసమే ఇప్పుడు ఢిల్లీలో ధర్నా పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అక్కడికి ఇండియా కూటమికి సంబంధించిన అఖిలేష్ యాదవ్, ఇంకా మిగతా అన్నాడీఎంకే సంబంధించిన నేతలు వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మీరు ఇమీడియట్ గా చంద్రబాబు ప్రభుత్వాన్ని రద్దు చేయటమో, లేకపోతే 356 పెట్టి రాష్ట్రపతి పాలన విధించటమో, ఇట్లాంటి డిమాండ్లు నెరవేర్చిపోయినా, లేకపోతే నా పట్ల హార్డ్గా వ్యవహరించిన, నేను మళ్ళీ ఇండియా కూటమిలోకి వెళ్తున్నాననే ఒక బెదిరింపు కోసమే ఇప్పుడు అక్కడ ధర్నా చేసి ఇండియా నేతలను పిలిచారంటున్నారండి, దాని మీద ఏం చెప్తారు? నేను డబుల్ గేమ్ ఆడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా ఆయన ఇంకా కళలో నుంచి బయటికి రాలేదు. యాక్చువల్గా ఇంకా కళలు అంటూ ఉన్నారు, నేను ఇంకా ముఖ్యమంత్రిని అని అనుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా ఇందా చాలా క్లియర్గా మైసూరా రెడ్డి గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక విషయం చెప్పారు, చాలా క్లియర్గా ఒక మాట మాట్లాడారు. ఏంటంటే ఆయన క్లియర్గా ఒక విషయాన్ని గుర్తుంచుకోవట్లేదు, తాను తప్పు చేసి ఢిల్లీ పోయి ఇక్కడ హత్యలు జరిగినాయి, ఆత్మహత్యలు జరిగినాయి అని చెప్పి చెబుతున్నారు. అది చాలా చాలా బాధాకరమైన విషయం. కారణం ఏంటంటే నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసిన విధానం తప్పు. నువ్వు ఉన్నప్పుడు కొన్ని 100 మంది చనిపోయారు, తెలుగుదేశం కార్యకర్తలు కానీ చాలా మంది కానీ, ఆ డాక్టర్ సుధాకర్ గారు లాంటి వాళ్ళు కానీ చాలా మంది చనిపోయారు. దళితులు ఎంతో మంది ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు, ప్రశ్నించిన వాళ్ళని రఘురామ కృష్ణరాజు గారు లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటి నువ్వు ఇవాళ ఇద్దరు వ్యక్తిగతమైన ఖర్చుతో వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటే దాన్ని ఒక పార్టీకి ఆపాదించి దాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో ధర్నా చేస్తే దానికి అత్యంత అవినీతి పరుడైనటువంటి అఖిలేష్ యాదవ్ వస్తే అదేదో చాలా గొప్ప విషయంగా చెబుతారు. ఇండియా కూటమి కాదు, మీ ఇష్టం వచ్చిన కూటమిలోకి వెళ్ళండి, ఆ మీ కూటమిలన్నీ కూడా కలిసినా కూడా ఏమీ కాదు, ప్రజలు నిజాన్ని గ్రహిస్తున్నారు, ఆ గ్రహించినటువంటి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో తప్పు చేయరని నాకు నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉన్నంత కాలం దీనికి ఎటువంటి ఇబ్బంది లేదనేది మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రజలు నిజాన్ని గ్రహించాలి, ప్రజలు నిజాన్ని గ్రహించాలి, ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచన సరళి పరిపూర్ణంగా పరిపక్వత ఉండాలి, తప్పు ఏది ఒప్పు ఏది అనే విషయాన్ని ప్రజలు అబ్జర్వ్ చేయాలనే విషయాన్ని ప్రజల్ని మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నానండి. ధన్యవాదాలు. దేశంలో ప్రధాని మోడీ గారి తర్వాత రెండో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా చంద్రబాబు నాయుడిని కొంతమంది చెప్తున్నారండి. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఇటు చంద్రబాబు నాయుడిని, అటు ఒకవేళ కాంగ్రెస్ పెరగకుండా అదుపు చేయడానికి ఈయన్ని జగన్మోహన్ రెడ్డిని ఒక పేపర్ వెయిట్ లాగా, వీళ్ళిద్దరిని కంట్రోల్ చేసుకుని వెయిట్ లాగా వాడుకోవటానికి కేంద్ర బీజేపీ ప్రయత్నం చేస్తుంది అనేది ఒక విమర్శ ఉందండి. దాని మీద మీ కామెంట్ ఏంటండి? అంటే ఇది పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా భారతదేశం దురదృష్టకరమైనటువంటి విధానం ఒక విషయం ఉందనే విషయాన్ని మీకు విన్నవించుకుంటున్నాను. మన దేశంలో
స్కూల్ పీపుల్ లీడర్ కూడా పని చేయనటువంటి వాళ్ళు, భారత ప్రధానిగా అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు ప్రధానమంత్రిగా నియమించబడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ సందర్భంలో దేశానికి చేసినటువంటి అన్యాయకరమైనటువంటి విధానాలు ఒకటి కాదు రెండు. దేశంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఎవరైతే దేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రధాన పదవిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దేశానికి అన్యాయం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఉత్తముడైనటువంటి వ్యక్తి అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇవాళ ఆయనగా పిలిచి, చంద్రబాబు నాయుడు గారిని పిలిచి శరద్ పవార్ ఢిల్లీలో దిగంగానే, అయ్యా శరద్ పవార్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రధాని పదవి కూడా ఇస్తాము, మీరు రండి, మీకు అవసరమైతే మేము మీరు ఎన్డీఏ కుటుంబంలో మీరును నితీష్ కుమార్ గారు చేరండి, మీకు ఇస్తామండి అని అన్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు అవసరం లేదు, నాకు ఏ కుటుంబంలో నేను చేరాల్సిన అవసరం లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఏ కుటుంబంలో అయితే గెలిచానో ఆ కుటుంబంలో నేను ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అందువల్ల ఆయన ఇవాళ రెండో వ్యక్తిగా ఉండటానికి పరిపూర్ణంగా యాక్సెప్ట్ చేయబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని పరిపూర్ణంగా మేము కూడా సమర్థిస్తున్నాం. కారణం ఏంటంటే అలాంటి నాయకుడు ఉండటం అనేది రాష్ట్రానికి అవసరం, దేశానికి కూడా అవసరం. ఆయన తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలాన్ని పరిపూర్ణంగా వినియోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లి మీరు ఏదైతే అన్నారో ఆ సమస్యలన్నింటినీ పరిపూర్ణంగా చేస్తారనే నమ్మకం మా అందరికీ పరిపూర్ణంగా ఉందండి. అదే మొత్తంగా కూడా ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఈ కూటమితో కూటమితో కేంద్ర బీజేపీ సంబంధాలు కానీ, అట్లాగే జగన్మోహన్ రెడ్డితో కూటమికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి వీటన్నిటికీ ఉన్న సంబంధాల గురించి ఇప్పుడు మనకి రామకోటి గారు మొత్తం కూడా చెప్పారు. ఈ అంశాలన్నీ చెప్పి మాతో పంచుకున్నందుకు థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు, నమస్కారం అండి. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను మీతో పంచుకున్నటువంటి విషయాలు. తప్పకుండా మీరు ఇచ్చిన సహాయానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెరూరు రామకోటయ్య, భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.